రైట్. సునీల్ గారు పారాషూట్ లీడర్ అని, రాజకీయాలంటే అసలు అనుభవం లేదని, మీ పైన ఎన్నో అలిగేషన్స్, ప్రతిపక్షం అంటే కొత్తగా వచ్చేసారు, సడన్ గా వచ్చి టికెట్ దక్కించేసుకున్నాడు అని చెప్పి, ఇన్ పార్టీ అవుట్ సైడ్ ఆఫ్ ద పార్టీ ఎన్నో కమెంట్స్ వచ్చాయి, దాన్ని ఎలా తీసుకుంటున్నారు? సో బేసికలీ అండి, నేను 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తానే ఉన్నాను. 2002 నుంచి మా ఫాదర్ రాజకీయాల్లోనే ఉన్నారు, ఇవన్నీ చూస్తానే పెరిగాను. నేను 2016 ఎలక్షన్కి తిరగడం జరిగింది. అంటే మీరు 2006 ఎలక్షన్ తిరగడం, మీరు చూస్తూనే ఉన్నారు, రాజకీయాలు చేస్తున్న వాళ్ళకి రాని అవకాశాలు మీకు ఎందుకు వచ్చినాయి అని చెప్పాం కదా. నేను పార్టీ అంటే మరి ఒక తల్లిలా భావించి పార్టీ కోసం పనిచేయాలి అని సంవత్సరాలుగా కొంతమంది నాయకులు వాళ్ళ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి సడన్ గా మీ పేరు అనౌన్స్ చేయటం వెనుక ఏం మ్యాజిక్ జరిగింది? సో నేను ఇప్పుడు కల్లో కూడా అనుకోలేదు నాకు ఈ ఆపర్చునిటీ వస్తుందని. మీరే అనుకోలేదు, జగన్ గారు ఎందుకు అనుకున్నారు అనేది క్వశ్చన్. జనవరి 11th అనౌన్స్ అయింది, 10th రోజు నేను బయటకు వెళ్ళి కొంచెం తిరిగేసి వచ్చి టైర్డ్ అయ్యి వర్క్ పని మీద రిలాక్స్ అవుతుండగా ఫోన్ వచ్చింది. ఆ డాడీ ఫోన్ చేసి ఇట్లా అడిగి, ఆల్ నాని గారు ఫోన్ చేసి అడిగారు, నో చెప్పొద్దు అంటున్నారు ఎంపీగా. మరి ఏంటంటే నేను ఒకటే చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మాకు కానీ మా కుటుంబం కానీ ఆయన ఒక దేవుళ్ళలాగా, సో ఇంకా ఆయనే అలా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా మనం ముందుకు వెళ్లాల్సిందే అని చెప్పి నేను 2 నిమిషం ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా అని చెప్పి ముందుకు వెళ్ళడం జరిగింది. అండ్ రాజకీయాలు అనేవి నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్ లో ఉండి చూడడం కానీ చేయడం కానీ జరిగింది, బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల ఈరోజు ఒక యువకుని కాబట్టి నేను ముందుకెళ్ళి ఒక చేంజ్ తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడి మంచి రాజకీయాలు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయాలు నాకు చాలా అంటే చాలా, ఎందుకంటే ఈరోజు చూస్తుంటే నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు ఏమంటారు బట్టలు ఎప్పుడు తీసుకొడతాను అంటారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అతాపాదాలను తొక్కేస్తాను, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తొక్కుతాను, అది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. బట్ నేను ఒక చదువుకున్న యువకుడిగా అలాంటి పాలిటిక్స్ ఎంకరేజ్ చేయను. ఇప్పుడు దాకా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా యువతని రెచ్చగొట్టి తప్పు దారిని పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ట్రై చేయలేదు, చేయబోరు కూడా. అవి క్లీన్ పాలిటిక్స్. సో నేను ఇవన్నీ చూసి నేను ఆకర్షితులై నేను ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటుండి నా సాయి శక్తిలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యి ముందుకెళ్తాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.